అమరావతి విషయంలో ఒకటి రాజధాని అక్కడ ఉండాలా లేదా అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి అధికారమని కేంద్రం కూడా తేల్చింది కోర్టు నువ్వు ఇక్కడే ఉంచు అని నిర్దేశించలేదు అయితే ఏ ప్రాతిపదికన అక్కడ ఆపడానికి వీలుంటుంది అని చెప్తూ ఉన్నారు అంటే కాంట్రాక్ట్ ఒప్పందం కుదిరింది రైతులకి ప్రభుత్వానికి మధ్యన ప్రభుత్వం అక్కడ కడతానంది కాబట్టినే రైతులు భూమి ఇచ్చారు ఆ భూమి ఇచ్చినందుకు గాను వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వాలి అవి వయబుల్ ప్రా ప్లాట్లు అయి ఉండాలి అంటే కమర్షియల్లీ సక్సెస్ఫుల్ ప్లాట్లు అయి ఉండాలి ఆ ఒప్పందం ఉంది కాబట్టి అందులో నవనగరాలు అక్కడ కడతామని అట్లాగే ఇతరత్ర అన్నీ చెప్పున్నారు కాబట్టి ఇచ్చారు కాబట్టి వర్తిస్తుంది అక్కడి నుంచి కదల్చడానికి పీల్లేదని అయితే ఇక్కడే కాంట్రాక్ట్ యాక్ట్ కిందకి వర్తిస్తుందా లేదా ఎయిటీన్ సెవెంటీ టూది గుర్తుకు చేస్తున్నారు తర్వాత కాలంలో అమెండ్మెంట్స్ని గుర్తుకు చేస్తున్నారు కాంట్రాక్ట్ అనేటువంటిది వ్యాపార లావాదేవీల మధ్యన ప్రభుత్వానికి వీళ్ళకి కుదిరేటువంటి ఒప్పందంలో షరతులు ఉంటాయా ఖచ్చితంగా అదే చెయ్యాలంటే చెయ్యరు ఇప్పుడు అలాగైతే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నటువంటి సందర్భంలో చెప్పబడినటువంటి కాన్సెప్ట్ ఏమీ పూర్తి కాలేదు కదా అప్పుడే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు పూర్తి చేస్తే మేము ప్రభుత్వానికి ఇచ్చాం కానీ చంద్రబాబు గారికి ఇచ్చాం కాదు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాం కాదు అవే భర్తీ చేయాలంటే ఎన్ని లక్షల కోట్లు అవుతుంది అప్పుడే చెప్పుకొచ్చారు అవన్నీ సాధ్యమా సాధ్యం కాకపోతే కాంట్రాక్ట్ ఉన్నట్టా ఉండ ఉండదా అప్పుడు రైతులకి ఏం న్యాయం అవుతుంది ఇటు పక్కన ఏం న్యాయం అవుతుంది ఇవన్నీ రాబోయే రోజుల్లో జరగాల్సిన చర్చ కాకపోతే మళ్ళీ రెండు నెలల వాయిదా కారణంగా అమరావతి మూడు రాజధానుల అంశం ఏమవుతుందో ఉంది